హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో ఎక్కడ ఎక్కువ చూస్తున్నా కానీ బ్రహ్మాస్త్ర అనే ఒక పేరైతే బాగా విపరీతంగా వినిపిస్తుంది. ఎందుకంటే దీనికి పర్టికులర్గా మెయిన్ రీజన్ వచ్చేసరికి రాజమౌళి గారు. సో రాజమౌళి గారు ఈ సినిమాని ఎంతలా ప్రమోట్ చేస్తున్నారంటే సౌత్లో ఆయన సొంత సినిమాలాగా ఎలా ప్రమోట్ చేస్తారో యాస్టిజ్గా దీనికి అలాగే ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో బ్రహ్మాస్త్ర ఈవెంట్ని ఒక ఈవెంట్ కూడా చేద్దామని చెప్పి చాలా పెద్దగా అయితే ప్లాన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది క్యాన్సిల్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ విషయం తెలిసింది, అది పొలిటికల్గా కూడా వెళ్ళింది. సో అయితే ఆ విషయాన్ని వదిలేద్దాం మనం. అయితే ఇంతలా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి గారు, దీని వెనక ఉన్న మెయిన్ మ్యాటర్ ఏంటని అని ఒకటి అబ్జర్వ్ చేస్తే నాకు ఒక విషయం అయితే చాలా క్లారిటీగా అర్థమైంది గైస్. అదేంటంటే ఎర్లియర్ టైమ్స్లో అంటే రాజమౌళి గారు పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు బాహుబలి టైమ్స్లో హిందీ మీడియాకి ఎలా పరిచయం అయ్యారు అనే దాని మీద ఒక విషయం అయితే బాగా అబ్జర్వ్ చేశాను. అది ఏంటంటే రాజమౌళి గారు బాహుబలి మూవీ తీసిన తర్వాత దాన్ని హిందీలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి, కానీ మన వాళ్ళు అయితే అవ్వదు. ఎందుకంటే అక్కడ విషయాలు కానీ మనకేమి తెలియవు, ఆల్రెడీ అక్కడ పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. సో వాళ్ళ వల్ల అవుతుంది. సో అప్పుడు ఈ మూవీ గురించి కరణ్ జోహర్ గారు తెలిసింది. సో ఇలా పాన్ ఇండియా మూవీ తీద్దాం అనుకుని అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినప్పుడు సో కరణ్ జోహర్ ఏం చేశారంటే ఈ మూవీని హిందీలో నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పి ఆ రైట్స్ని అయితే ఆయన తీసుకున్నాడు. తీసుకుని ఆయన హిందీలో అయితే దాన్ని ప్రమోట్ చేశాడు. సో ప్రమోట్ చేసి ఏమైందంటే ఆ సినిమాని మన కంటెంట్ రూమ్ గురించి మనకు నమ్మకం ఉంది కాబట్టి ఆల్రెడీ మన రాజమౌళి గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సో అప్పుడు బాహుబలితో కూడా ఇంటర్నేషనల్ వైడ్గా అలాగే మన నేషనల్ వైడ్గా ఇండియా వైజ్లో కూడా అందరికీ తెలిసింది. సో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2, సో ఆటోమేటిక్గా 1 బ్లాక్ బస్టర్ అయింది. సో ఆటోమేటిక్గా 2 కూడా అదే డిస్ట్రిబ్యూటర్ సంస్థ అయితే తీసుకుంటుంది. సో ఎటువంటి డౌట్ లేదు. సో మళ్ళీ ఆయనే తీసుకునే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలను తీసుకున్నాడు. సో వాళ్ళకి ప్లస్ ఉంది, ఎందుకంటే వాళ్ళ లాభాలు అయితే బాగా వస్తున్నాయి కదా. సో దాని ప్లస్ ఉంది. సో అప్పుడు కూడా మన రాజమౌళి గారికి ధర్మ ప్రొడక్షన్ కరణ్ జోహర్ అయితే హెల్ప్ చేశాడు ఆ విషయంలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తర్వాత త్రిబులర్ మూవీ చూసుకుంటే త్రిబులర్ మూవీ కూడా సేమ్ ఇదే ఆల్రెడీ రాజమౌళి గారు అంటే ఒక బ్రాండ్ అయితే ఏర్పడింది. సో ఈజీగా అయితే ఇప్పుడు హిందీ మీడియాకి అయితే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆయన ఏం చేసినా హిందీ మీడియాలో పెద్ద ఇష్యూ అవుతుంది. సో కాబట్టి ఆయన ఆటోమేటిక్గా ధర్మ ప్రొడక్షన్ కూడా తీసుకుందాం అనుకున్నారు. బట్ ఏమైందంటే దానికంటే ఎక్కువగా అయితే పెన్ స్టూడియోస్ ఇచ్చి ముందుగానే ప్రొడక్షన్ వైజ్ సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పుడే పెన్ స్టూడియోస్ అయితే దాని రైట్స్ అయితే తీసుకుంది. సో దానివల్ల తర్వాత త్రిబులర్ అనేది పెన్ స్టూడియోస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దానివల్ల కూడా సినిమా మంచి విపరీతంగా అయితే స్ప్రెడ్ అయింది, మంచి లాభాలను అయితే తీసుకున్నారు పెన్ స్టూడియోస్ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే ఇప్పుడు మన వాళ్ళ సినిమాని మన సౌత్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ అప్పుడు మనకి హెల్ప్ చేశారు ఎవరు, హిందీ మీడియా ఆ డిస్ట్రిబ్యూటర్ సంస్థలన్నీ మనకి హెల్ప్ చేసినాయి. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేశారు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమా కానీ తీస్తున్నాం, ప్లీజ్ దీన్ని సౌత్లో కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ మాట తీయలేక ఆయన ఈ మూవీ గురించి అయితే పర్టికులర్గా ఆయన పేరు మీద రిలీజ్ అవుతుంది కాబట్టి. సో దీనికంటూ ఆయన కొంచెం కష్టపడాలి, దీన్ని ఎదురు తీసుకెళ్లాలని చెప్పి విపరీతంగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇది మెయిన్ రీజన్ అనమాట దీనికి సంబంధించి. సో అందుకని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ఆయన, ఆయన కరణ్ జోహర్ మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం ఫ్యూచర్లో అని చెప్పి మాట్లాడడం జరిగింది మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలో. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెయిన్గా అందరూ మాట్లాడుకునేది బైకాట్ బాలీవుడ్ గురించి. సో బాలీవుడ్ గురించిసరికి ఏమవుతుందంటే ఇప్పుడు అన్ని విషయాలు పెద్ద పెద్ద సినిమాలన్నీ రక్షాబంధన్ కానీ లాల్ సింగ్ చడ్డా కానీ ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ కింద అయిపోయాయి. సో ఏ సినిమా అక్కడ రిలీజ్ అవ్వట్లేదు, రిలీజ్ అయినా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. సో మెయిన్గా ఇప్పుడు ఈ సినిమా బైకాట్ బాలీవుడ్ అనే దాంట్లో లూప్లో పడకుండా ఇప్పుడే కొంచెం బయటకు వస్తుందని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే రాజమౌళి గారు సౌత్లో ప్రమోట్ చేయడం వాళ్ళకి బాగా ఆయన ఎందుకు ప్రమోట్ చేస్తారో ఇందులో కంటెంట్ ఉండే ప్రమోట్ చేస్తారని చెప్పి వాళ్ళకు పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది హిందీ మీడియాలో. హిందీ ఆడియన్స్ కూడా రాజమౌళి గారు సౌత్లో ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే సినిమాలో ఏదో ఉంది సంథింగ్ అనే ఒక థాట్ అయితే వాళ్ళకి క్రియేట్ అయింది. సో దానివల్ల బైకాట్ బాలీవుడ్ అనేదాన్ని ఈ మధ్య తగ్గించారు ఈ మూవీ కోసం. సో ఎందుకంటే ఈ మూవీని టెస్ట్ చేద్దాం, ఈ మూవీని చూద్దాం ఎలా ఉంది అని సినిమా దీన్ని బైకట్ చేయకుండా ఈ మూవీ చూసి తర్వాత డిసైడ్ అవుదాం అని ఒక థాట్ అయితే రావడం వల్ల దీనికి ప్రీ బుకింగ్స్ అనేవి విపరీతంగా అయితే బాగా వచ్చాయి. సో ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇంకో రీజన్ ఉంది సినిమా యొక్క మెయిన్గా ప్లాట్. ప్లాట్ ఏంటంటే సినిమా స్టోరీ వచ్చేసరికి స్టోరీ విత్ ఆన్షియంట్ అస్త్రాస్. సో దీనివల్ల ఏమవుతుందంటే అన్ని రెగ్యులర్ స్టోరీస్ వాళ్ళు తీసిన హిందీ సినిమాల్లాగా ఫ్లాప్ అవడం గట్ట అనేది ఒక మాట అయితే రాదు మ్యాక్సిమం, ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ కాబట్టి. పైగా దీనికి అయన్ ముఖర్జీ 10 ఇయర్స్ అయితే కష్టపడ్డాడు. సో దానివల్ల ఆయన ఎంత కష్టపడ్డాడు దానికి ట్రైలర్ టీజర్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెంబర్ 2 చూసుకుంటే విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి విపరీతంగా అయితే దీనికి వచ్చి పెట్టారు విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో. సో ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే సినిమా అనేది గ్రాండియర్గా కనిపిస్తుంది మనకి. సో రాజమౌళి గారిని ఫాలో అవడం అయన ముఖర్జీ ఆల్రెడీ చెప్పారు, నేను రాజమౌళి గారిని గ్రాండియర్ లెవెల్ అయితే ఫాలో అవుతానని. సో దానివల్ల సినిమా కూడా విఎఫ్ఎక్స్ చూసుకుంటే బాగా ఖర్చు పెట్టారు, దాదాపుగా 450 కోట్లు అయితే ఖర్చు పెట్టి సినిమాని తీశారు.
పదకొండు సంవత్సరాలు ఖర్చు పెట్టారు ఈ సినిమాకి అయితే. అయితే వన్ మోర్ థింగ్ ఏంటంటే గ్రాండ్ ఇయర్ మనం చెప్పుకున్నట్టే రాజమౌళి గారి దగ్గర నుంచి అయన ముఖర్జీ పెద్ద ఫ్యాన్. సో ఆయన ఈ సినిమాని గ్రాండియర్ లెవెల్లో తీద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. సో రాజమౌళి గారు అప్పటికే అంటే రాజమౌళి గారు తీయక ముందు నుంచే అంటే రాజమౌళి గారు బాహుబలి రిలీజ్ అవ్వకముందు నుంచి ఈయన ఆల్రెడీ ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. సో రాజమౌళి బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అది ఎంత గ్రాండర్గా ఉందో చూసి దాని మీద ఈ సినిమాకు డిపెండ్ అయింది. సో ఆల్రెడీ ఇది ఎగ్జాంపుల్గా అయన ముఖర్జీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ నెంబర్ ఫోర్ సరికి క్యాస్ట్. సో క్యాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మన అమితాబ్ బచ్చన్ గారు నాగార్జున గారు ఉన్నారు అండ్ రణబీర్ కపూర్ ఆలియా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ అస్త్రాస్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఒక అస్త్ర ఒక క్యారెక్టర్కి రిప్రజెంట్ చేయడం వల్ల సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నా మెయిన్గా సినిమాలో ఒక ఇంటెన్స్ అనేది లేకపోయినా కోర్ ఎమోషన్ని మిస్ అయినా సినిమా అనేది అటల్ ఫ్లాప్ అయిపోద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ రాజమౌళి గారు ఈ మూవీ చూసినట్టయితే అర్థమవుతుంది కొన్ని సీన్స్ అయితే చూశారు మూవీ కూడా మ్యాక్సిమం చూసినట్టున్నారు. సో దానివల్ల చూసిన తర్వాత కూడా ఇంతలాగా ప్రమోట్ చేస్తారంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో ఉంది. సో దానివల్ల ఆయన ఇంతలా అయితే ప్రమోట్ చేస్తున్నారు. సో దీనివల్ల సినిమా కూడా మంచి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా అయితే నెగిటివ్ వైబ్స్ అయితే ఏమీ లేవు. ఉన్న బైకట్ బాలీవుడ్ అనే ఒకటి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే స్టోరీలో ఏమన్నా బాలీవుడ్ కొంచెం ఫ్లేవర్ అని తగిలితే ఫ్లాప్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ రెండు రీజన్స్ వల్ల సినిమాకి అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అయింది అనుకుంటున్నాను. సో మీద మీ కామెంట్ ఏంటి చెప్పండి గైస్. మీరు ఏమనుకుంటున్నారు, సినిమా హిట్ అనుకుంటున్నారా అలాగే ఫ్లాప్ అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని నాతో తెలియజేయండి. ఓకేనా, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.